వచ్చే నెల 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సచివాలయ కన్వీనర్లు గృహసారథులతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి సీతమరాజు సుధాకర్ గెలుపున కృషి చేయాలని ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జ్ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక రింగ్ రోడ్లో గల పెంటకోట కన్వెన్షన్ హాల్లో సోమవారం వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఉత్తరాంధ్ర ఎలవేలుపు నూకాలమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీబీఎంసీ అధికారులు అనకాపల్లి అభివృద్ధి కృషి చేస్తాం, అదేవిధంగా విద్యార్థుల బస్ పాసుల విషయంపై దృష్టి పెట్టి పాసులు అనకాపల్లి నుంచి విశాఖ వరకు పనిచేసే విధంగా మాట్లాడతానన్నారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి టీటీడీ నుంచి 3 కోట్లు కేటాయించిన వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సీతమరాజు సుధాకర్ మాట్లాడుతూ, తన విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దాడి వీరభద్రరావు, ఎంపీ డాక్టర్ సత్యవతి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాడి రత్నాకర్ తదితరులు మాట్లాడారు. దానికి కావాల్సిన ఇవన్నీ కూడా కనకాపరి ఆయన గెలుపు
Jadi, kalau kita mau